అందరికీ నమస్కారం. జగన్ రెడ్డి గడప గడపకి వెళ్ళి ప్రభుత్వం చేసిన పనులు చెప్పమంటే ఈ మహానుభావుడు ఏమి చేస్తున్నాడో ఏమి చెప్తున్నాడో మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. ఈసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒక అయిపోయినారు. ఇప్పుడు ఇటువంటి పిల్లకాయలు కూడా యూత్ జై పవన్ అని పిల్లకాయల మీద ప్రమాణ నిర్మాణం చేసుకుంటున్నారు జగన్. పవన్ పిల్లకాయలు రేపు ప్రమాణం చేయాలి పెట్ల. పవన్ కళ్యాణ్ లాంటి వాడు అనుకో విడాకిల్ల మూడో పిల్లలు కూడా చేసుకుంటారు వాళ్ళకి. మనకి నవ్వుతుంది పవన్ కళ్యాణ్ ఎవరికి వేస్తారమ్మా చెప్పరు. పవన్ కళ్యాణ్ కూర్చొని ఉంటే వాడు జెండా తిప్పేస్తే గరగర తిప్పేస్తే కానీ చేసుకుని చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అంటే ఉన్నా కానీ ఇంట్లో కానీ చెప్తావా లేదా? చదువు స్కూల్ ఏ స్కూల్ చదువుతున్నావా? గవర్నమెంట్ స్కూలే కదా. బాగుందా బాగాలేదు? ఇప్పుడు సంతోషం లేదా? పవన్ కళ్యాణ్ సినిమాలు మన డబ్బులు సినిమాలు చూస్తున్నారా? అతను మనకి ఏం చేయడం, మన డబ్బులు ఇస్తున్నాం అతనికి. మన లైఫ్ మనం చూసుకోవాలి. మనకి ఎవరు లైఫ్ ఇస్తున్నదే జగన్ అన్న? స్కూల్ ఫ్రీగా చేస్తున్నాడు, నాడు ఉన్నాడు, హాస్పిటల్ అన్నీ కరెక్టా లేదా? పక్కన పిల్లకాయలు కూడా చెప్తు. చూసారుగా, ఈయన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గడప గడపకి వెళ్ళి ప్రభుత్వ పథకాల గురించి మీరు చేసింది చెప్పమంటే ఈయన గడప గడపకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని జపం చేస్తున్నాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది నువ్వు జనసేన అంటే ఎంత భయపడుతున్నావని. నీకు ఇంకా పూర్తి స్థాయి భయం ఎలా ఉంటుందో ముందు ముందు చూపిస్తాం. అక్కడ మీ అన్న జగన్కి, ఇక్కడ నీకు కలలో కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తున్నారేమో. మెయింటైన్ చేయి ఈ భయం, అలానే మెయింటైన్ చేయి. 2024లో శ్రీకాళహస్తిలో జనసేన జెండా ఎగురవేస్తాం. నువ్వు అక్రమంగా దోచుకున్నది వడ్డీతో సహా కక్కిస్తాం. అవును, ఇంటింటికి వెళ్ళి ఇన్ని లక్షలు ఇస్తున్నాం, ఇన్ని లక్షలు ఇచ్చాం అంటున్నావు. మీ అయ్య సొమ్ము ఇస్తున్నారా, లేక మీ జగన్ తాత రాజారెడ్డి సొమ్ము ఇస్తున్నారా? ఇంకొక పని చేయి, రేపటి నుండి మా పార్టీ పాంప్లెట్ ఇస్తాం, మా పాంప్లెట్ ఇస్తాం. పనిలో పని, అది కూడా గడప గడపకి పంచి పెట్టేశావంటే మాకు కొద్దిగా పని శ్రమ తగ్గుతుందయ్యా.